నేను ఇట్లాగే ప్రార్థనలకు వెళ్తా ఉంటే మా ప్రాంతంలో ఎక్కడ మీటింగ్లకు పోయినా నేను అక్కడ బ్యాగు పట్టుకుని ఒక తల్లి కనబడింది నాకు. యేసన్న గారు, మా ఇంటికి ఒక్కసారి అడుగుపెట్టి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి. దైవ సేవకులు మా ఇంట్లోకి అడుగు పెడితే మాకు ఎంత ఆశీర్వాదం అండి అనింది. ఒకసారి కాదు, ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వచ్చేది. ఆ సభల్లో మాత్రమే నేను చూసేవాడిని. మా చర్చికేం రాదు పొరపాటును కూడా. సభలో మాత్రం వస్తా ఉండదు బ్యాగ్ పట్టుకొని. నేను చెప్పాను, ఆ దారిని వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రేరేపించబడినప్పుడు వచ్చేస్తాను అన్నా. అలాగే అంది. చాలా సార్లు నాకు చెప్పింది కనుక నేను మనసులో పెట్టుకున్నా. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఇంటికి వెళ్లి ప్రార్థన చేయమని ప్రభు నన్ను ప్రేరేపించాడు. వాళ్ళు ఏ పదలో ఉన్నారో, ఏమైందో, ఏంటో ప్రభు ఇప్పుడు ఉన్నట్టుగా నాకు జ్ఞాపకం చేశాడని వెంటనే ఉదయం 7:30 వెంటనే మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన వెంటనే పిల్లలంతా సిద్ధపడుతున్నారు. హై స్కూల్కి వెళ్ళే వాళ్ళు హై స్కూల్కి, కాలేజీకి వెళ్ళే ఇద్దరు పిల్లలు కాలేజీకి సిద్ధపడుతున్నారు. ఇంట్లో యజమానుడు అప్పటికి 2 రోజులైంది డ్యూటీకి వెళ్ళి ఏదో లారీ మీద పనట వెళ్ళిపోయాడు. ఈమె మాత్రం ఉంది. ఈమె ఏం చేస్తుందంటే అంట్లు అడుగుతా ఉంది. నేను వెళ్ళి, అమ్మా వందనాలమ్మా అన్నా అంది. వందనాలమ్మా అన్నా, సరేలేండి అంది. ఇది వందనాలంటే సరేలేండి అంటుంది. నాకు అప్పుడే కొంచెం అనుమానం వచ్చింది. వందనాలంటే వందనాలు లేవు, ఎందుకంటే ఏదో సంథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది నాకు. వందనాలమ్మంటే వందనాలన్నా సరేలయ్యా అంది. సరిగని మీరు కనబడినప్పుడల్లా ఒక చిన్న ప్రార్థన చేయమంటారు కదా, ఇప్పుడు ప్రభు చేత ప్రేరేపించబడ్డాను, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తానమ్మా అన్న. అంటే ఏమైనా తెలుసా అయ్యా, ఇప్పుడు నేను తీరిగ్గా లేను అనింది. మీరు తీరిగ్గా లేదంటే అంట్లోగా అడుగుతున్నాను, అంతకంటే మీరు పెద్ద పని ఏం చేయట్లేదు కదమ్మా అన్న. మీరు నా మాట నుండి ప్రేరేపించబడి వచ్చాను మీ ఇంటికి, ప్రార్థన చేస్తాను. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు సిద్ధపడి. మీరు ఒక్కసారి లేచి నిలబడ్డారంటే ఇక్కడే ప్రార్థన చేసేసి ఇలాగే వెళ్ళిపోతానన్నా. ఏమండి యశన్ గారు, ఓ మాట చెప్తానండి. ఏంటమ్మా, ఈ వీధిలో నుండి అయ్యో పక్క వీధిలో నుండి మీ ప్రార్థనకి ఒక 4-5 కుటుంబాలు వస్తాయి కదండి, అందుకని ఈ 4-5 ఇండ్లు చూసుకొని వచ్చేయండి ఇక్కడికి. నేను తీరిగ్గా ఉంటా ప్రార్థన చేస్తురు అనింది. నేను అన్నాను, అంత తీరిగ్గా నేను లేనమ్మా, ఈ 4-5 ఇండ్లు చూసుకుని వచ్చే తీరికి నాకు లేదు, వెంటనే ఒక చోటికి వెళ్ళాలి. నా మాట వినండి, మీరు ప్రార్థన చేయించుకోండి, పిల్లలకు చేస్తాను వెళ్ళిపోతానన్నా. నీకు తీరిక లేదండి అని అంటానే ఉంది. భిక్షగాడు అక్కడ వచ్చాడు. అమ్మా అమ్మా అంటూ అడుక్కు తినేవాడు అక్కడ వచ్చాడు. నేను తీరిగ్గా లేనురా, 4 ఇళ్ళు చూసుకొని రాపోరా, తర్వాత నీకు భిక్షం పెడతాను అనింది. నన్ను ఒడగలేదు కానీ వాడినన్న మాటే నన్ననింది, నన్నన్న మాటే వాడినంది. 4 ఇళ్ళు చూసుకోరారా అని వాడినంది. 4 ఇళ్ళు చూసుకోరండి పాస్టర్ గారు అని నన్ననింది. తీరికగా లేదటప్పుడు తర్వాత నాకు మనసులో అదొక రకంగా అనిపించింది. దైవ సేవకునికి ఒక భిక్షగానికి కూడా తారతమ్యం తెలియని క్రైస్తవ్యం. క్రైస్తవులు ఉన్నారా సిగ్గుచేటు అవమానం. ఈమె చాలాసార్లు నన్ను పిలిచింది ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళమని. మరి వస్తే పిల్లలు ఉన్నారు, వారికి ప్రార్థన చేసి పోదామని ఎంతో ఆశపడ్డాను. కానీ ఈమె వద్దంటుంది ఏంటి, సంథింగ్ రాంగ్ అని మనసులో అనుకుని వెంటనే బయటకు వెళ్ళి స్టార్ట్ చేసుకుని బండి వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటలప్పుడు వాళ్ళ 2వ అబ్బాయి వచ్చాడు. వచ్చి, యశన్ గారు దయచేసి మా ఇంటికి రావాలి ఇప్పుడు. ఏమైంది బాబు, ఏంటి, పొద్దున వచ్చాను, మరి అమ్మ వద్దనింది కదా, తీరిక లేదనింది, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావన్నా. యశన్ గారు, మీరు అర్జెంటుగా ఇప్పుడు రావాలి యశన్ గారు, ప్రార్థన చేయాలి యశన్ గారు రండి అని చెప్పి అన్నాడు. నేనున్నాను, నాకు ఇప్పుడు తీరిక లేదు, నేను ఇప్పుడు వెంటనే ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఇప్పటికే నాకు ఆలస్యమైంది, 1/2 గంట ఆలస్యమైంది, వెళ్తున్నాను, మరి ఇప్పుడు నేను రాలేను, కొంచెం తీరిక చూసుకుని వస్తానని చెప్పు అమ్మకి అన్నా. అని నేను మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్తుంటే వాడు అక్కడ నిలబడుకొని సైకిల్ దగ్గర ఏడుస్తున్నాడు. గమనించా, అరాయ్ ఏ తమ్ముడు ఎందుకు అడుస్తున్నావు, ఏమైందా, నేను రానని చెప్పాను ఎందుకు అడుస్తున్నా అన్నా.
గుల్లుమని ఏడ్చేశాడు. దగ్గరికి రమ్మని ఏమైంది చూస్తే నిజం చెప్పన్నా. ఏమైందంటే మా రెండో అక్కయ్య కాలేజీ నుంచి ఆఖరి పీరియడ్లో కాలేజీలో ఉండకుండా ఇంటికి వచ్చేసింది. మేము ఎవరం లేము, అమ్మ ఎక్కడో వెళ్ళిందట, ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది. వాళ్ళ రెండో అక్క కాలేజీ నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఊరేసుకొని చచ్చిపోయింది దట్ సేమ్ డే. ఆశ్చర్యం అయిపోయింది నాకు. అమ్మ పొద్దున్నే నేను చూశాను, ప్రార్థన చేయాలని ఆశపడ్డాను. ఆ బిడ్డల్ని ప్రార్థన చేయించుకొని ఇవ్వకుండా, ఆ మనిషి ప్రార్థన చేయించుకోకుండా తీరిక లేదనింది. అమ్మో నువ్వు బిడ్డ చచ్చిపోయిందంట కదా అనేసి నాకు గుండె జల్లు అనింది. సరిగాని ఇప్పుడు నేను ఎందుకు వచ్చేది, మీ అక్క చనిపోతే అన్నా. పోలీసు వాళ్ళు వచ్చారు, నా చావుకి కారణం మా అమ్మే అని రాసి చచ్చిపోయింది. అందుకని మా అమ్మను పట్టుకొని కొట్టారు పోలీసు వాళ్ళు, వచ్చి వ్యాన్ ఎక్కించారు. ఇప్పుడు యేసన గారిని పిలిపించు, ప్రార్థన చేయించుకుంటాను అనింది. అందుకు వచ్చా. ఎందుకు, నేను ఇప్పుడు వస్తాను అనుకో తమ్ముడా, వచ్చిన తర్వాత నన్ను పట్టుకుని ఏడుస్తుంది మీ అమ్మ. అయ్యా పాస్టర్ గారు, నేనెంత భక్తురాలను, నేనెంత నీతి మంత్రురాలను, అన్ని ప్రార్థన కూడాలకు వచ్చేదాన్ని కదయ్యా, ఈ పోలీసు వాళ్ళకి చెప్పయ్యా అని అంటది. నేను చెప్పబోయాను అనుకో, అయ్యా పోలీసు వాళ్ళు అంటారు మాకు కాదయ్యా నువ్వు చెప్పాల్సింది, నువ్వు కూడా కానెక్కు, అక్కడ పెద్దవాళ్ళు చెప్తావు నన్ను వ్యానెక్కిస్తారు, నాకెందుకు వచ్చింది గొడవరా ఇది, నాకెందుకు వచ్చింది గొడవ, నీ అమ్మ కొరకు నీ కుటుంబం కొరకు నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాను కానీ బాబు అమ్మని వ్యాన్లో పోమ్మని. అక్కడ తీరిగ్గా ఉంటది, అక్కడ తాళింపు వేసుకునే పని ఉండదు, అక్కడ ఎసులు పెట్టే పని ఉండదు, ఎవరికి ఎసులు పెట్టే పని ఉండదు, అక్కడ తీరిగ్గా కూర్చుంటది, అక్కడ తీసుకెళ్ళమను. ఉదయాన ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రేరేపించబడి ఇంటికి వచ్చి బతిలాడితే ప్రార్థనను నిరాకరించింది.